వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎగువ మానేరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయరు? గంభీరావుపేట మండలంలో మానేరును సందర్శించిన పొన్నం ప్రభాకర్. పూటకో మాట చెబుతున్న కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారు. ఉప్పల్ బస్ డిపో ఎదుట నిరసన దీక్ష చేపట్టిన పిసిసి ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్. ముద్రగడ పవన్ కళ్యాణ్ పై విసుర్లా, పద్మనాభంపై చేగొండి హరిరామ జోగయ్య ఫైర్. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విశాఖలో సిపిఐ నేతల నిరసన, కంచర్లపాలెం సబ్స్టేషన్ ముట్టడికి ప్రయత్నం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలోని ఎగువ మానేరు ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కొడుకు మంత్రి కేటీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్టులో 9వ ప్యాకేజీ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదని అప్పర్ మానేరు సాక్షిగా అడిగామన్నారు. 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని నిరసనలు చేయగా, వచ్చే దసరా నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన కేటీఆర్ మాట తప్పాడన్నారు. 10, 11, 12 ప్యాకేజీ ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? 9వ ప్రాజెక్టు ఎట్లా కాదని ఆయన ప్రశ్నించారు. వెంటనే ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి అప్పర్ మానేరులో కూడికలు తీసి 2.2 టీఎంసీ నీటిని రైతాంగానికి అందించవలసిందిగా మంత్రి కేటీఆర్ను పొన్నం డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ కుండపోచమ్మ ప్రాజెక్టుల వలననే 9వ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా మొత్తం కలకలలాడుతుంది అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ హైదరాబాద్కి మంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఈ ప్రాంతంలో రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్య, డబుల్ బెడ్రూమ్ సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా జిల్లాలో అభివృద్ధి కాలేదని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, టిపిసిసి సభ్యులు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ ఉన్నారు. రైతాంగానికి పోల్సినటువంటి అంశాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. ఒక మలకపేట రిజర్వాయర్ పూర్తయి, దాని తర్వాత కాలువ కొద్దిగా మాత్రమే తవ్వితే ఈ పనులు వేగవంతం కావాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. 9వ ప్రాజెక్టు కాదు ఎట్లా, దీని తదుపరి ఉన్నటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ 10, 11, 12 ప్రాజెక్టు ఎట్లా పూర్తవుతాయి? దీనికి సిరిసిల్ల ప్రాంత ప్రజలు అమాయకులు అనుకొని కేటీఆర్ గారు ఏదో మాయమాటలు చెప్పి నాకంటే ఎవడు గొప్పగా అభివృద్ధి చేశారని చెప్తా ఉన్నారు. ఇలా సూటిగా అడుగుతా ఉన్నాం కేటీఆర్ గారు, సిరిసిల్ల నియోజకవర్గం ఇంతకంటే పెద్ద అధికారం రాలేన్నాడు. ఇలా వచ్చిన తర్వాత కూడా ఇలా అప్రమానేరు ఏమైందంటే గత 50 సంవత్సరాలు ఏం జరిగింది అని అడుగుతా ఉన్నా ఉల్టా ప్రశ్న. అందుకే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. తాగునీటికి నియామకాలకు నిధుల కడే కదా మనం తెలంగాణ పోరాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న అప్పర్ మానేరు పూర్తి కాలేదంటే మీరు బాధ్యత కాదా? బాధ్యత వహించేటువంటి నైతికత లేదా అని అడుగుతున్నాం ఇలా. అందుకే ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలకు అందరికీ దూరపుకుండా నునుపు బాగా అయిపోయింది. సిరిసిల్ల మొత్తం ఇట్లా కలకలలాడుతుంది అనుకుంటారు, కానీ దూరపుకుండా నునుపు హైదరాబాద్కి మాత్రమే ఆయన మంత్రిగా వ్యవహారం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతాంగ సమస్య కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏవి కూడా ఇక్కడ కాలేదు అనే తెలంగాణ సమాజానికి చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము ఒకటే కోరుతా ఉన్నాం, కేటీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇది జూన్ నెల ముగుస్తూ ఉంది, మళ్ళా దసరా వస్తుంది అక్టోబర్. అప్పటిలోగలన మా మాట నీ మాట
దసరా లోపల వేస్తా అన్న మాట నిలబెట్టుకొని మరి మలకపేట రిజర్వాయర్ నుంచి అప్పర్ మానర్లో 2.2 టీఎంసీ ఏ సిల్ట్ అవుతుందో ఆ సిల్ట్ అంతా పుడికలు తీసి ఈ రైతాంగానికి మరి నీళ్ళు అందించే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంత రైతాంగం పక్షాన కేటీ రామారావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. పోటకో మాట చెప్తూ ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ కి రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్నారు. బోడుపల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో సుమారు 110 కోట్ల ఎస్ఎన్డిపి పనులు జరగడం లేదని ఉప్పల్ బస్ డిపో ఎదురుగా ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హరివర్ధన్ రెడ్డి, స్థానిక బోడుపల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ ఇబ్బందులను కళ్ళారో చూసిన మేయర్లు, మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపనలు చేసి ఎక్కడి పనులు అక్కడే వదిలేశారని తెలిపారు. రానున్నది వర్షాకాలం కాబట్టి పనులను త్వరగా పూర్తి చేయాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరణ నిరాహార దీక్ష చేపడతామని వజ్రేష్ యాదవ్ హెచ్చరించారు. డ్రైనేజ్ వాటర్ ఇళ్ళలో ఉంటాయి. ఆ డ్రైనేజ్ వాటర్ వాళ్ళు నాకు తెలిసి ఒక వారం 10 రోజులు దాకా అలాగే ఉన్నాయి, అలాగే బతికిరు. ఆ జనాలకు చెప్పుకోవడానికి కూడా బయట చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఇలా వీళ్ళకి మరి అధికారులకైనా సరే మరి దీని ప్రాబ్లం చేసిన వాళ్ళకి ప్రాజెక్టు చేస్తా నేను ఒక లైన్ వేపిస్తా అని చెప్పి వాగ్దానం చేసి దానికి ఎస్టిమేషన్ వేపించి శిలాఫలకం వేసి ఆ కార్యక్రమం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దాదాపు ఈ రోజు వరకు అంటే 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఒకసారి వర్షాకాలం అయిపోయింది, మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. మరి ఈ రోజు వరకు కూడా 400 మీటర్లు ఎస్ఎన్డిపి పనులు చేయలేకపోయిన పరిస్థితి. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, 4 సంవత్సరాల 400 వేస్తే ఇంకా 3600 ఎన్నడేస్తామని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాట అసలు నీ అయ్యా జూటో చెప్తాడు, నువ్వు జూటో చెప్తావు, నీ మల్లారెడ్డి జూటో చెప్తాడు. ఏదన్నా మీరు చేసిర్రా ఒక్క పని. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలేదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెయ్యలేదు. అదేవిధంగా బీసీలకు బీసీ ఫండ్ ఇస్తామని ఇయ్యలేదు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యలేదు, మున్సిపాలిటీలకు ప్రతి మున్సిపాలిటీకి లక్షలాది కోట్లు ఇచ్చి మానాలి చేయడం. చేయడానికి ఏమనాలే, మాట నిలబెట్టడం ఏమనాలే. ఒక్క పని, నువ్వు 4000 మీటర్లు ఉన్నటువంటి ఎస్ఎన్డిపి పనులను 400 మీటర్లు 2 సంవత్సరాల్లో వేస్తే నిన్న ఏమనాలో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఇకనన్నా కన్ను తెరిచి 6 నెలలు ఉన్నాయి ఎలక్షన్లు, ఇకనన్నా తొందరగా పూర్తి చేయమని నేను డిమాండ్ చేస్తాను. ఒకవేళ నువ్వు చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు, నిన్ను గమనిస్తూ ఉన్నారు. నిన్ను, నీ పార్టీని, నీ ముఖ్యమంత్రిని బొందబెట్టే రోజులు దగ్గరకు వస్తూ ఉన్నాయి. బొందబెడతారు ఖచ్చితంగా. కనుక మల్లారెడ్డి ఖబర్దార్, నువ్వు పని చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ చేయని పక్షంలో ఇదే ఈడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరం ఆమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా మహిళా సోదరిమణులు ఉన్నారు ఈ ప్రాంతంలో, 5 కార్పొరేటర్లు ఉన్నారు బోడుపల్లో, 6 కార్పొరేటర్లు ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా, పీఠాదిగూడలో కూడా బలమైన క్యాడర్ మాకుంది. కనుక నిన్ను బొందబెట్టే రోజులు వస్తాయి బిడ్డ, మల్లారెడ్డి తొందరగా పనిచేయమని చెప్పి డిమాండ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ పై 2 లేఖ రాసిన ముద్రగడ పద్మనాభంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య ఫైర్ అయ్యారు. మొదటి లేఖ రాసినప్పుడే జన సైనికులు 2 చెంపలు వాయించారని, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కాపుల కోసం ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబును కాపు వ్యతిరేకగా చూపించడానికి మాత్రమే ముద్రగడ ఉద్యమం చేశారే తప్ప కాపుల సంక్షేమం దృష్ట్యా ఉద్యమం చేయలేదంటూ మండిపడ్డారు. ఇలాంటి మహానుభావుడు ఈ రోజు పవన్ కళ్యాణ్పై విసురులు విసురుతాడా అన్నారు. ముద్రగడ పద్మనాభం ఎక్కడా, పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ ఏనేదో గొప్ప నాయకుడు అనుకుంటున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే వేలల్లో జనం బయటకు వస్తారని, ముద్రగడ బయటకు వస్తే 10 మంది కూడా ఆయన వెంట రారని, రాకుండా ఉంటారని చెప్పి అది పవన్కు ముద్రగడకు ఉన్న తేడా అని చేగొండి నిప్పులు చెరిగారు. ఇటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కంటే గొప్పవాడినని అనిపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ, ఈ ఉత్తరాలు తప్ప ఏనేదో రాస్తున్న ప్రతి ఉత్తరం ఈయన సొంత స్క్రీన్
స్క్రిప్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అంటూ ఆరోపించారు. పిఠాపురంలో పోటీ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కు సవాలు చేయడం ఏంటి? పద్మనాభం మీద పోటీ చేయడానికి ఒక సామాన్య జన సైనికుడు చాలు అన్నారు. ఇక జన సైనికుడితో పోటీ పడి ఈయన నెగ్గితే అప్పుడు మాట్లాడతా అంటూ తిరిగి సవాల్ చేశారు. ఇప్పటికైనా అనవసరంగా ఊహించుకోకుండా పవన్ కళ్యాణ్ కంటే పెద్దవాడినని అయిపోదామని మోసపోవద్దని ఉత్తరాల ప్రక్రియ మానుకుని ఇంట్లో కూర్చుని జపం చేసుకోవాలంటూ చేగొండి ముద్రగడకు సలహా ఇచ్చారు. పెద్ద ఆందోళన చేసింది అన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు, ఆమె క్రిమినల్ కేసులు పెట్టారు. ఆ రోజున ఎవరు స్పందించారు ఆ కేసుల మీద కానీ లేకపోతే అరెస్టుల మీద కానీ ఎవరు స్పందించారు అంటే మృతగారు చేసింది నాకేం కలవాల. ఆ రోజున ఆ కేసులు పెట్టిన దాని మీద వాళ్ళందరినీ ఆ కేసులు ఎత్తివేయాలనేటువంటి డిమాండ్తో నేను శ్రీనివాసరెడ్డి గారు రాబాబు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేమిద్దరం కూడా ఆ డిమాండ్తో 18 రోజులు నిరాహార దీక్ష చేసాం. ఆ మీద 18 రోజులు నిరాహార దీక్ష చేసినా సరే ఎన్టీ రామారావు దాన్ని స్పందించలేదు. అయినా సరే మా కాంగ్రెస్ పెద్దలు వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత నేను నిర్మించడం జరిగింది. సరే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఊటే అడుగుతున్నా, మరి మేము నిరాహార దీక్ష చేసేది అరెస్టులని ఆ విచారణ చేసి కేసులు అన్నామే కానీ మరి ఆ రోజు ఈ మహానుభావుడు ఏమైపోయాడు అని అడుగుతున్నా. ఈ పద్మనాభం గారు ఆయన కూడా నిరాహార దీక్ష చేసో నల్లరకంగా చేసో ఒత్తిడి తీసుకురావచ్చు కదా, ఆయన చేసిన ఒత్తిడి ఏమిటి అని అడుగుతున్నా. చేసింది ఏం లేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిలో తీసుకున్నటువంటి దేశ కార్యక్రమం కాపుల గురించి మాత్రమే తీసుకున్నారని నేను అనుకోలేదు. అది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత చూపించడం కోసం కాపులకు ఏం చేయలేదనేటువంటి ఆయన మీద దెబ్బలు పెట్టడం కోసం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఆ దీక్ష చేయించాడే కానీ నిజంగా దాంట్లో ఆయన చిత్తశుద్ధి మాత్రం వెళ్ళలేదు. ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఆ రిజర్వేషన్ శిష్యులో మరి పెంచిన విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం కంచెరపాలెం మెట్టు వద్ద సిపిఐ నేతలు నిరసనకు దిగారు. అనంతరం కంచెరపాలెం సబ్స్టేషన్ ముట్టడికి వారు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు సిపిఐ నాయకులను అరెస్ట్ చేసి కంచెరపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి మధ్యతరగతి పేద ప్రజలపై భారాన్ని మోపుతుందని అన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల్లో అదనపు భారాలను వేస్తున్నారని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై 20 కోట్ల భారాన్ని మోపారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచానని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఇప్పటి వరకు కూడా 7 సార్లు పెంచారని, స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక అవకతవకలకు పాల్పడుతున్నారని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం చేస్తామని సిపిఐ పార్టీ నేతలు హెచ్చరించారు. పోలీసులు వైఖరే ఒక్క నిమిషం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. సిగ్గు సిగ్గు ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడం సిగ్గు సిగ్గు. వేల రూపాయలకి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటే ఎంత పెద్ద అవినీతికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ సంస్కరణల పేరుతో పాల్పడుతూ ఉన్నాడో అర్థమవుతా ఉంది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం అత్యుత్సాహంతో ఈరోజు ఈ సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటా ఉన్నది. ఈ అదానీ కంపెనీతో జరుగుతున్న అవకతవకలేటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో నీ ప్రభుత్వానికి ప్రజలు పాడి కడతారు. ఒకవైపు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు నిర్వహించినటువంటి బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమం, ఆనాడు మీ తండ్రి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో, ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి విద్యుత్ ఉద్యమం నిర్వహించినటువంటి వామపక్షాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏ విధంగా కొట్టుకుపోయాడో అని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో నీ ప్రభుత్వానికి కూడా అదే గతిపడతాదని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పారిశ్రామిక అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు ప్రభుత్వం నుంచి ఏమైనా రావాల్సి ఉంటే నేరుగా రావాలని, కలవాలని తహసీల్దార్ నరసింహారావు సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రీ జోన్ ఏర్పాటు కోసం గతంలో రైతుల నుంచి భూమిని సేకరించారు. అయితే ఇంకా కొంతమందికి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు పూర్తి కాలేదు. తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ మల్లవల్లి ఇండస్ట్రీ జోన్ రైతులు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చేసి ఆందోళనకారులను వేరవల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్ నరసింహారావు మాట్లాడుతూ ధర్నా చేస్తున్న వ్యక్తులకు ముందుగానే 144 సెక్షన్ అమల్లో ఉందని నచ్చ చెప్పి చూశామని అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్షపై సమన్వయ కమిటీ సభ్యులతో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం జగనన్న సురక్షను ప్రారంభించారని, ప్రజలకు అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలు అందజేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. తరచూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా స్పాట్లోనే సర్టిఫికెట్స్ ఇచ్చే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించబోతున్నామని తెలిపారు. సచివాలయాల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపించాలని అన్నారు. వాలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్ష గురించి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. జగనన్నకి చెప్దాం, ఎందుకంటే గడప గడపకు మేము వెళ్తున్న కార్యక్రమాల్లోని మాకు వచ్చిన ఎదురైన సమస్యల్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారేమో వారు జగనన్నకి చెప్దామని ఒక మంచి వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ని పెట్టి ఏ సమస్య ఉన్నా కానీ అటు రేషన్ కార్డు స్ప్లిట్ అవ్వట్లేదు, లేదనుకుంటే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ అవ్వట్లేదు, లేదనుకుంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వట్లేదు, లేదనుకుంటే పెన్షన్ పెట్టుకోవడానికి మ్యాపింగ్లోనేమో ఇబ్బంది వస్తూ ఉంది, పెన్షను మావుకు ఉంది, ఆ మావు పెన్షన్ ఏమో మ్యాపింగ్ అయిపోయి ఉంది, అనేక రకాల సమస్యలు. అలాగనే హౌసింగ్ విషయంలోని కానీ ప్రతి విషయం కూడా పథకంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారన్నమాట. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, సంబంధం లేకుండా ప్రతి పేద బడుగ బలహీన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, ఓబీసీలకి, బీసీలకి అందించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి మనం చూస్తాం అన్నమాట. దాంట్లో భాగంగా ఏదైనా సరే అప్లై చేస్తే ఇమీడియట్గా దాన్ని జగనన్నకి చెబుదాం కార్యక్రమం ఏమో చేయవలసిన బాధ్యతగా అధికారులకి, కలెక్టర్తో సహా అందరికీ కూడా నేరుగా చెప్పడం జరిగింది. దానికి ఇంకొక స్టెప్ అహెడ్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంకా పారదర్శకంగా చేయాలని చెప్పి ఈ సురక్ష కార్యక్రమం పెట్టారు. ఇదంతా కూడా మేము ఒక బాధ్యతగా తీసుకొని మేము ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రజల్లో నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను తెలుసుకుంటాం. ప్రతి దానికి కూడా మా ఎమ్మెల్యే గారు ఎంతో సహకరిస్తారు మాకు. నిజంగా మళ్ళీ మళ్ళీ మాకు వాసుపల్లి గణేష్ కుమార్ గారే ఎమ్మెల్యే కావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ప్రతిది కూడా బోర్స్ వేయడం, లైట్స్ వేయడం, ప్రతి సమస్య కూడా దగ్గరుండి చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ఒక బిల్డింగ్ కట్టే దాఖలాలు అయితే మా వాటిలో అయితే జరగలేదు. కానీ ఇప్పుడు సుమారు 5 కోట్లు ఖర్చు మేము పెట్టాం యూజీడీ కానీ, యూజీడీ బాగు చేయడానికి కానీ. ఇంకా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అంటే ఓ పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా ఇంత డెవలప్ చేస్తున్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా రుణపడి ఉంటారు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని. ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ప్రజల గుండెల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఖచ్చితంగా మేమైతే చెప్పగలం. ఎందుకంటే డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు మాకు తెలుస్తుంది ఎవరైతే ఏం అందుకున్నారో. అంటే ఒకరు ఇద్దరు అనొచ్చు రేట్లు పెరిగాయి అది ఇది ఏం చేశారు అని, కానీ గత కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా రేట్లు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అది కూడా ఇప్పుడు ప్రతిది గ్యాస్ ఒకటి అంటున్నారు, గ్యాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. వైఎస్ఆర్సీపీకి చెందిన 2 వర్గాల నేతలు కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఘటన అన్నమయ్య జిల్లాలోని కలకలం రేపుతోంది. నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టించారు. దీంతో ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. ఇరు వర్గాలు దాడులు చేసుకుంటున్న సమయంలో రోడ్డుపై వెళుతున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా వారు అధికారుల ఎదుటే కొట్టుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వేదికగా వైరల్ గా మారింది.
ప్రకాశం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దర్శిలో ఉన్న అభి షాపింగ్ మాల్లో తెల్లవారుజామున ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా నిమిషాల్లోనే మంటలు షాప్ అంతా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాపింగ్ మాల్లో ఫైర్ సిబ్బంది గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. షాపింగ్ మాల్లోని బట్టలు మొత్తం దగ్ధమయ్యాయి. దాదాపుగా 2 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం నియోజకవర్గం బీఎస్పీ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజీవ్ కుమార్ జన్మదిన వేడుకలను రామగుండంలోని పట్టణంలోని తబితా అనాథ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ బీఎస్పీ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజీవ్ కుమార్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో పనిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో రామగుండంలో బీఎస్పీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జనగామ మల్లేష్, అంతడుపుల రాజేందర్, తబిత, ఆశ్రమ నిర్వాహకులు, పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ జక్కని సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని తబిత ఆశ్రమంలో అనాథ పిల్లల సమక్షంలో వారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే తన రాజకీయంగా ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని కోరుతూ ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేస్తూ వీళ్ళకి పిల్లలకి స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. జై భీమ్. బిడన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎగువ మానేరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయరు? గంభీరావుపేట మండలంలో మానేరును సందర్శించిన పొన్నం ప్రభాకర్. పూటకో మాట చెబుతున్న కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారు. ఉప్పల్ బస్ డిపో ఎదుట నిరసన దీక్ష చేపట్టిన పిసిసి ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్. ముద్రగడ పవన్ కళ్యాణ్ పై విసుర్ల, పద్మనాభంపై చేగొండి హరిరామ జోగయ్య ఫైర్. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విశాఖలో సిపిఐ నేతల నిరసన, కంచర్లపాలెం సబ్స్టేషన్ ముట్టడికి ప్రయత్నం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.